గట్టి చట్నీ బాగా వేసుకొని ఇడ్లీ దీని తొంగనారా అదేం లేదు సార్ ఒక్కరు రోడ్డు మీదకి రావట్లేదు రాస్తా రోకాలు ధర్నాలు చేయట్లేదు బాబు గారి కోసం మీరు కూడా పార్టీ లేదు బొక్క లేదని తొంగనారా పిలిస్తే ఎవడు రావడలే సార్ ఎందుకు రావట్లేదు రోడ్డుకి కొనవలు చేసి పోలీస్ కేసులు ఇరుక్కుంటే పదుకు బస్ స్టాండ్ అవుతుందని భయపడుతున్నారు సార్ మరి నీకేమైంది నువ్వైనా రావాలి కదా సార్ మా చుట్టాల ఇంట్లో పెళ్లి ఉంది సార్ అక్కడికి వెళ్తున్నా సార్ పెళ్ళయ్యాక వస్తాను సార్ అక్కడ మన నాయకుడు కష్టాల్లో ఉంటే నువ్వు పెళ్ళికి పేరంటానికి వెళ్తావా పెళ్ళి లేదు బరాత్ లేదు నువ్వు అర్జెంట్ గా వచ్చాయి హలో హలో ఆసర్ నమస్తే సార్ ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు ఓటిటిలో జైలర్ సినిమా చూస్తున్నా సార్ మన నాయకుడు జైల్లో ఉంటే నువ్వు జైలర్ సినిమా చూస్తున్నావా బుద్ధుందా సిగ్గుందా నీకు ఆయన జైల్లో ఉంటే మనం ఏం చేస్తాం సార్ अरे मेरे एम चेस्तुन्नारया जनालनु तीसुकोच्चि रास्ता रोकोलु धर्नालु चेयिंचालि कदा जनं रावडं लेदु सार इंट्लोने उंडि लेवनि चेप्पिस्तुन्नारु वाळ्ळ इंट्लो वाळ्ळ तोटि ओनि मन कार्यकर्तलु इक्कड वाळ्ळु कूडा ओक्करु कनिपिंचट्लेदु कोंदरु तुंगल्ल वद्द पोलीसु तल्लु वरगोट्टारु कदा आ चे दांट्लो कोंदरु उन्नारु इंकोंदरु भीमवरंलो जनालनु चावुगोट्टि पोलीसु अरेस्ट चेस्तारनि भयंतो तप्पिंचुकोनि तिरुगुतुन्नारु सार मरि मिगिलिन वाळ्ळु इक्कड चच्चारा अरेय కొంచెం గట్టి చెట్టుతో ఇడ్లీ వాళ్ళకి అమౌంట్ అడ్వాన్స్ గా ఇవ్వాలంట సార్ మీరు నాకు డబ్బులు పంపిస్తే వాళ్ళకి ఇచ్చి పిలుచుకున్నా చేస్తాను సార్ తర్వాత ఇస్తానని చెప్పు లాస్ట్ టైం ఇలాగే పార్టీ మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు సార్ అందుకే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తేనే వస్తామంటారా వాళ్ళు ఆ మహిళా కార్యకర్తలు ఏం చేస్తున్నారురా వాళ్ళైతే బాగా యాక్టింగ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు పోవద్దు అంటున్నారంట సార్ సరు పోని జాతీయ నాయకులను తీసుకొచ్చి మన నాయకునికి మద్దతుగా మాట్లాడమని స్పెషల్ ఫ్లైట్లు పెట్టాం కదా వాళ్ళు వచ్చారా వాళ్ళు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా సార్ రాణపూర్ ఖర్చులు పెట్టుకుంటామని చెప్పిన 99 అంటున్నారు సార్ సరే నువ్వు అర్జెంట్ గా పార్టీ ఆఫీస్ కు వచ్చేయ్ సార్ నాకు పొద్దు నుంచి ఒకటే కడుపు నొప్పి సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళండి అందరు కట్ట కట్టుకొని తగలండి వెళ్ళండి హలో హలో ఆ ఎవరండి నేను మిచ్చన్ అని మాట్లాడుతున్నా నువ్వు ఐటీ ఎంప్లాయీ కదా ఆ అవునండి ఏమయ్యా ఐటీ కనిపెట్టిన బాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ బయటికి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేయాలి కదా హలో 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 వీడు పెట్టేశాడు జనం ఇలా తయారయ్యారేటో అర్థం కావట్లేదు ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు కార్యకర్తలు రమ్మంటే అడ్వాన్సులు అడుగుతున్నారు నాయకులేమో సాకులు చెప్తున్నారు సార్ ధర్నాకి వెళ్దామా ధర్నాక కొంచెం నడువు నొప్పి ఉందిరా కాసేపు ఆగేద్దాం బాబు అరెస్ట్ పై సానుభూతి వెల్లువలా వస్తుందనుకుంటే అంతా ఉల్టా పల్టా అయిపోయింది పాపం ఎంత కష్టం వచ్చిందో ఆ పార్టీకి